అదే విధంగా ఇటువంటి అభద్రతా భావాలకు గనుక గురిచేసి ప్రజల్ని ఇబ్బందికి గురిచేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని చెప్పి వీళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేసి వీళ్ళను లోపలేయాలని చెప్పి మరి ప్రజలు కోరుకుంటున్నారు ఆ కోరికను జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి రేపు ఈ తుప్పునాయుడు గారు జూమ్ యాప్ ఓడి పెట్టుకుని పనికిమాలినాలతో అఖిలపక్ష సమావేశం అంట దాంట్లో ఎవడయ్యంటే పార్టీలో అందరం కలిపినా కూడా డిపాజిట్లు రానటువంటి వ్యక్తులందరినీ పెట్టుకుని ఒక పనికి మాలినటువంటి బేవాళ్ళలో ఆయన కుల సంఘానికి సంబంధించినటువంటి తీసేసిన తహసీల్దారు లాంటి పనికి మాలిన కొంతమంది ఉద్యోగం చేయనటువంటి డాక్టర్లను పెట్టుకుని లైవ్లు పెట్టి పిచ్చి స్టోరీలు కరోనా అనే చంద్రబాబు నాయుడు ఈ పిచ్చోళ్ళంట ఆపేస్తారంట ఈ ప్రపంచం కరోనా ఆపలేకపోయింది ఈ చంద్రబాబు నాయుడుని పనికి మాలిన ఎదోళ్ళు రేపు జూమ్ యాప్లు పెట్టుకుని ఆపుతారంట కరోనాని ఎలా ఆపాలి ఈయనేదో ముఖ్యమంత్రిలాగా పనికి మాలినటువంటి ఒక గంట మీటింగు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కోడిగుడ్డుకి ఈగల పీకటం ఎక్కడెక్కడో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిపోయినాయి అని చెప్పి చెవటం ఏదో కొత్త వేరెంట్ వైరస్ వచ్చిందని చెవటం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఇటువంటి పిచ్చి మీటింగులు పెడుతున్నారు వీటి మీద కూడా నిఘా సంస్థలు కన్నేయాలి ప్రజల్ని భయాందోళనకు గురి చేసినటువంటి ఏ ఒక్కడిని కూడా ఆడు ఎంత గొప్పవాడైనా కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదు తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఏసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కాపాడుతున్నాడని చెప్పి పిచ్చి వాగుడు వాగుతారేమో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజం మీద ప్రజల మీద బాధ్యత గుర్తు పెట్టుకుని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి కానీ పిచ్చ పిచ్చ వాగుడు కనుక వాగినట్లయితే ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం అచ్చెన్నాయుడు గారు ఒక ఆంబోతు నిన్నే చెప్పా ఒక దున్నపోతుకు ఆంబోతుకు ఫ్యాంటు షర్ట్ వేసినట్టు ఆడే మన తిరుపతిలో ఏం చెప్పాడు చంద్రబాబు లోకేష్ గారు పనికి మాలిన సన్నాసులు పార్టీ లేదు బొక్క లేదు తిరుపతి ఎలక్షన్లో భయంకరంగా ఓడిపోతాం ఆ తర్వాత ఎవడ పని ఆడి చేసుకుంటాం చంద్రబాబు గారు ఒక విధవ లోకేష్ గారి ఆడికన్నా పెద్ద విధవ వీళ్ళిద్దరూ కలిసి పార్టీని సర్వనాశనం చేశారు ఈ బొక్కలో పార్టీ అని ఈ అచ్చెన్నాయుడే చెప్పాడు వాళ్ళ మీడియా కోసం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఏదో పిచ్చకుక్కలాగా ఆంబోతులాగా మొరుగుతాను ఉపయోగం ఉందా ఆడికి చిన్న ఆపరేషన్ చేస్తేనే 70 రోజులు హాస్పిటల్లో దాక్కుని దున్నపోతాడు ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేస్తే 70 రోజులు హాస్పిటల్లో పడుకున్నటువంటి దున్నపోతే ఎవడ ఉన్నాడు అచ్చెన్నాయుడికి నేను అసెంబ్లీలోనే చెప్పా ఆ రోజు ట్రీట్మెంట్ పశువుల హాస్పిటల్లో చేస్తే బాగుపడేవాడు ఆయన తీసుకొచ్చి మనుషులు చేసుకుని చేయించుకునేటువంటి హాస్పిటల్లో చేయించుకోవడం వలన అచ్చెన్నాయుడికి ఇంకా ట్రీట్మెంట్ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు ఆయన్ని ఆ గన్నవరం వంశీతో చెప్పి ఆ వెటనరీ హాస్పిటల్లో చేర్చి ఆడికి మంచి ట్రీట్మెంట్ కూడా చేయించాం మేము మోడీని ఎక్కడా కూడా భారత ప్రభుత్వాన్న మేము తప్పుపట్ల చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ పనికి మాలినటువంటి చెత్త పేపర్లో డబ్బా మీడియా కానీ మా గురించి చెప్తుంటే అది మా పరిధిలో అది కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని మీరు వాళ్ళని అడగండి ఎందుకురా సన్నాసులారా మోడీ గారికి భయపడి మా మీద పడి ఏడుస్తారని చెప్పి మేము చెప్పాం నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కరోనాని ఎదుర్కోవటానికి నాకు సంబంధం లేదు నువ్వు నీకు సంబంధం లేదు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని తప్పుకోవటం కాదు అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాజకీయాలకే సమయం కాదు ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేటువంటి సమయం కాదు కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేయకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కనుక పనిచేసినట్లయితే దీన్ని ఇంకా శక్తివంతంగా ఆపడానికి అవకాశం ఉంటుంది దయచేసి దీన్ని పొలిటికల్గా తీసుకెళ్లొద్దని చెప్పి ఆయన చెప్పడం కాదు ఆయనకన్నా చిన్నాడికి చెప్పడం కాదు
డెబ్బై సంవత్సరాల వయసు వచ్చినటువంటి సిగ్గులేని చంద్రబాబు కూడా అదే చెప్తున్నాం. మేమేమి భారత ప్రభుత్వం మీద నిందలేట్లా, 7 కోట్ల వ్యాక్సిన్లే తయారవుద్ది, 7 కోట్ల వ్యాక్సిన్లే భారత ప్రభుత్వాన్ని ఈ దేశంలో పంచాలి, వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేయాలన్నదే సలహా ఇవ్వండి, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. ఇప్పుడు 7 కోట్లు నా స్టేట్కే కావాలి ఫస్ట్ అని ప్రతి రాష్ట్రం కోరుకుంటుంది, మాకు ఇవ్వకపోతే దానిలో తప్పని చెప్తుంది. ఆ విమర్శలు వద్దు, కలిసి ఫైట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీకి మేము అలయన్స్ కాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోడీ గారికి సహకరించమని చెప్పాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీగా సహకరించమని చెప్పేవాళ్ళం, లేదా చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల్లో ప్రధానమంత్రి అయితే ఈశాన్ దాస్గా సహకరించమని చెప్పేవాళ్ళం. ఇక్కడ పార్టీలు కాదు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అధికారులు అనధికారులు పాత్రికేయులు అందరూ కలిసి కనుక సమిష్టిగా ఎదుర్కొన్నట్లయితే ఈ కరోనాను అరికట్టగలం. నాకు సంబంధం లేదు నువ్వు, నీకు సంబంధం లేదు నేను అని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం వలన ఈ రాష్ట్రం ఒక దేశం ఒక పరువు పోతుంది, కానీ ఒక్క మరణాన్ని కానీ ఒక వ్యక్తిని కూడా కాపాడలేం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు. అమ్మ మీరు మీడియానే కదా, మీరు చాలా చెబుతారు, అయిపోయినాక మీరు ముందెందుకు చెప్పలేదమ్మా రెండో వేవ్ వస్తుంది, ఇంతమంది హాస్పిటలే చెబుతారు, ఇంత ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఇన్ని వ్యాక్సిన్స్ మీరు ఇన్ని ఉత్పత్తి చేస్తే బాగుంటుందని మీరు ముందెందుకు ఒక చైర్మన్స్ డెస్కను లేకపోతే స్టోరీ బోర్డు ఇవన్నీ వేస్తారు కదా అయిపోయినాక, ఇవన్నీ ముందు ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఏమని మరి ఎందుకు ఉత్పత్తి చేయలే? ఉత్పత్తి సామర్థ్యం పెంచాల్సింది ఎవరు, కేంద్ర ప్రభుత్వాలా రాష్ట్ర ప్రభుత్వాలా? మేము ఊరినే చెప్పేసామంటే అవ్వదు కదా. అప్పుడు అదే మీరేమంటారు, అయిపోయిన పెళ్లికి బాజాలు వద్దని మేము చెబుతున్నాం. ఇప్పుడు ఏం జరగాలని చూడమన్నాం, మీరేం చెబుతారు? మమ్మల్ని వాళ్ళని తిట్టమని చెబుతారు, వాళ్ళు మేము తిట్టించుకోవాలి. దీనివల్ల ప్రజలకు వచ్చేది ఏంటి? మీరు ముందు వేసి ఉంటే బాగుండే చైర్మన్ డెస్క్లో, ఇట్ట జరుగుద్ది ఇట్ట ఉంటుందని. ఇది ఎన్నికలు పెట్టొద్దు, ఎన్నికలు పెడతాం వలన స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఉంటుందని చెప్పి మేము మార్చి వల్ల చెప్పాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న తిరుపతిలో బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు నేను వెళ్తే జనం ఎక్కువ వస్తారు, దానివల్ల స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎన్నికలు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి ఆయన ఆగిపోయాడు కదా. ఈ లోకేష్ 10 రోజులు నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు చొప్పున 5 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని బోగేసుకుని గుంపులు గుంపులుగా తిరిగాడు కదా. చంద్రబాబు నాయుడు 7 నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి గుంపులు గుంపులుగా వీళ్ళు ఎన్నికలు ప్రచారం చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు కదా, బీజేపీ నుంచి రాష్ట్ర కేంద్ర నాయకులు అంతా కూడా అక్కడ తిరిగారు కదా, కరోనా స్ప్రెడ్ చేశారు కదా. వీళ్ళు అవసరం కోసం వీళ్ళు రాజకీయంగా గడవటాకి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పనులు చేయలేదు, మేము ఎక్కడా కూడా బహిరంగ సభలు నిర్వహించలేదు. మాకు ప్రజల పట్ల, వాళ్ళ అవసరాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలన్నది మాకు ముందే తెలుసు, మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ఇక కోడిగుడ్డుకి ఏకలు పీకేటువంటి ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఆయన తిడతమే, ఆయన ఏదో ఒక రకంగా విమర్శించడమే ఉంటుంది. అట్లాగే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పుట్టుకతోనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, సత్యదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, ఏదోటి పని కట్టుకుని విష ప్రచారం చేస్తారు. కాబట్టి ఇటువంటి టైంలో కూడా మా బోటి వాళ్ళు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు జరిగే చెప్పాలన్నటువంటి ఉద్దేశం తప్పించి చంద్రబాబు లాంటి తీసేసిన తాసిల్దారులని అయిపోయినటువంటి చంద్రబాబు లాంటి ర్యాబిస్ యాక్షన్ ఎంచుకోవాల్సినటువంటి ఆ పిచ్చు కుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.